చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి 41 రోజులు గడుస్తున్నాయని, ఈ అక్రమ అరెస్టుని ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ ఖండిస్తున్నారని కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి తెలిపారు. చంద్రబాబుపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలతో ఆయన త్వరగా బయటకు రావాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందన్నారు. తమ నాయకుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను బర్త్డే చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నారు. దయచేసి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలు నిర్వహించరాదని కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నారా చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి 41 రోజులు పూర్తిగా వస్తున్నాయి. రాష్ట ప్రజలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా ఆయన త్వరితగతిన విడుదలవ్వాలని చెప్పి అందరు కూడా కోరుకుంటున్నారు. అలానే నేను కూడా అమ్మవారిని కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు గారు అతి త్వరితగతిన బయటికి రావాలి, ఆయనకు అవసరమైన మనోధైర్యాన్ని ఆ అమ్మవారు కలిగించాలని చెప్పి నేను కోరుకుంటూ, రేపు నా పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. నారా చంద్రబాబు గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పుట్టినరోజులు సెలబ్రేషన్ జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా విన్నపించుకుంటున్నాను. రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎవరు కూడా ఎటువంటి సెలబ్రేషన్స్ చేపట్టద్దు. మన నాయకుడు విడుదలైనప్పుడే మనకి అసలైన పండగ, అసలైన సెలబ్రేషన్. ఆయన విడుదలైనప్పుడు మనం అందరం కలిసి ఒక భారీ సెలబ్రేషన్ చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ పోలారెడ్డి దినేష్ రెడ్డి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.